తమిళ హాస్య నటుడు బోండాణి ప్రస్తుతం చెన్నైలోని ఓమండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు చికిత్స కోసం భారీగానే ఖర్చు పెట్టిన బోండామణి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక దాతల కోసం ఎదురు చూస్తున్నారు వైద్య ఖర్చు చెల్లించేందుకు విరాళం ఇవ్వాలంటూ ఇటీవల కమెడియన్ బెంజిమిన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ విషయం తెలుసుకున్న హీరో ధనుష్ అతని వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయల సాయం అందించారు అలాగే తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి సైతం లక్ష విరాళంగా అందించారు బోండామణి సొంత ఊరు శ్రీలంక చాలా కాలం క్రితం కుటుంబంతో కలిసి చెన్నైకి వచ్చిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాజ్ దర్శకత్వం వహించిన అవుని దాని చిత్రంలో నటించారు ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు కొద్ది రోజుల క్రితం రెండు కిడ్నీలు పాడవడంతో అప్పటి నుంచి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు అయితే చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చు కావడం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది గతంలో విజయ్ సేతుపతి బోండామణి చికిత్సకు లక్ష అందించే ఇప్పుడు ధనుష్ సైతం లక్ష రూపాయలు విరాళం అందించారు ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో కేప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు ఇవాళ ఈ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై నలభైలో బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తోంది